అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో వరి నారుమళ్లు పోసే సమయం, నారుమడి తయారీలో జాగ్రత్తలు. పసుపులో కలుపు నివారణ. చేపల చెరువులపై వాతావరణ ప్రభావం, ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నారు కొద్ది పైరు అని సామెత. నారు ఎంత ఆరోగ్యంగా ఉంటే పైరు అంత ఆరోగ్యంగా ఉంటుంది. నారు చీడపీడల బారిన పడకుండా ఉండాలన్నా, పీకితే వేరుతో సహా రావాలన్నా నారుమళ్ల తయారీలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అంతేకాదు, మనం ఎంచుకునే రకాన్ని బట్టి నారు ఎప్పుడు పోయాలో నిర్ధారించుకోవాలి. నారు పోసే సమయం నారుమళ్లను తగినంత పశువుల ఎరువుతో సిద్ధం చేసుకోవడంతో పాటు నారు పెంచే సమయం దృఢంగా పెరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన నారు చేతికందుతుంది. నారుమళ్ల తయారీలో మెలకువల గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర రాజు నుంచి తెలుసుకుందాం. రైతులందరూ కూడా ప్రస్తుతము నారుమడులకు సిద్ధమవుతున్నారు, నారులు పోస్తున్నారు తెలంగాణ రాష్ట్రమంతా. అయితే నారుమడి ఎలా మనము యాజమాన్యం చేయాలి, మంచి నారు పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు రైతులకు అవగాహన ఉండాలి. మొదలు మనం పల్సగా నారు పోసుకోవాలి. అంటే ఒక ఎకరానికి సరిపోయే విత్తనాన్ని దాదాపు 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పోయాలి. నారుమడి కలియ దున్నుకొని, ముఖ్యంగా రోటోవేటర్ ద్వారా బాగా కలియ దున్నుకొని, దానిలో ఉన్న కొయ్యకాలు కానీ లేదంటే హార్వెస్ట్ చేసినప్పుడు గడ్డి కానీ బాగా మురగనివ్వాలి. మురగనిచ్చిన తర్వాత ఒక ఎకరా సరిపోయే నారుమడికి, అంటే 200 నారుమడికి ఒక 6-7 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత ఒక 2 కిలోల పొటాష్ ఒకసారి, తర్వాత 2 కిలోల పొటాష్ ఒకసారి, 2 దఫాలుగా పొటాషు, తర్వాత ఒక 4.5 కిలోల యూరియా, అంటే ఒకసారి 2 కిలోలు ఇంకొకసారి 2.5 కిలోలు 2 దఫాలుగా నారుమడికి వేసుకోవాల్సి ఉంటుంది. అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దొరకని పక్షంలో 1 కిలో డిఏపి కనుక నారుమడికి వేసుకున్నట్లయితే సరిపోతుంది. మీరు నారుమడిలో ఎంత ఎక్కువ సేంద్రియ ఎరువులు వేస్తే అంత మంచిది. ముఖ్యంగా పశువుల ఎరువు కానీ లేదంటే వర్మీ కాంపోస్ట్ కానీ, తర్వాత వేప పిండి కానీ, తర్వాత కోడి ఎరువు కానీ, గొర్రె ఎరువు కానీ, ఇలాంటి సేంద్రియ ఎరువులను నారుమడి కలియ దున్నేటప్పుడు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల నారు బలంగా పెరగడమే కాకుండా భూమి గుల్లబారి నారు పీకే సమయంలో సులువుగా వస్తుంది. తర్వాత సేంద్రియ ఎరువుల్లో ఉన్న పోషకాలతో నారు ఆరోగ్యంగా బలంగా పచ్చగా త్వరగా పెరుగుతుందన్నమాట. చాలామంది రైతులు నారుమడికి ఎక్కువ ఎరువుల యాజమాన్యము శ్రద్ధ తీసుకోరు, తర్వాత నారు ఒత్తుగా అలుకుతారు. దానివల్ల నారు సరిగా పెరగక బలహీనంగా ఉండి ఆలస్యంగా పెరగడం వల్ల నాట్లు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది, నారు తెగిపోయే అవకాశం ఉంది, నారు కుదురుకునే సమయం కూడా తీసుకునే అవకాశం ఉంది, తద్వారా దిగుబడుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నారుమడి లెవెల్గా ఉండాలి. మీరు నారుమడి చదునుగా లెవెల్గా ఒకే విధంగా లేకున్నట్లయితే
మీకు నీరు పెట్టినప్పుడు మొలక మునిగి అక్కడక్కడ నారు చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఎంత విత్తనము అవసరము మనము ఎకరానికి అని అనుకున్నప్పుడు, ఎంత విత్తనం అవసరం అన్నది మనము ఎంత ఆరోగ్యంగా నారు పెంచుతాము, మొలక చనిపోకుండా నారు పెంచుతాము అన్న దాని మీద. తర్వాత గింజ సైజు, అంటే సన్న గింజ రకమా, దొడ్డు గింజ రకమా, అతి సన్న గింజ రకమా, దానిపైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. అతి సన్న గింజ రకాలైతే 10 నుంచి 15 కిలోలు ఎకరానికి సరిపోతుంది. అదే మధ్యస్థ గింజ రకాలైతే 15 నుంచి 20 కిలోలు సరిపోతుంది. మీకు దొడ్డు గింజ రకాలైతే 20 నుంచి 25 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. కానీ రైతులు అన్ని రకాల గింజలను కూడా దాదాపు 30 కిలోలు నారబోస్తున్నారు. దానివల్ల మీరు ఒత్తుగా నారవుతుంది ఒకటి, ఇక్కడ నారు మిగిలిపోవడము, తర్వాత నారు చనిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ విత్తనం వాడే రైతులు విత్తనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత సొంత విత్తనం కూడా నారు పోసుకోవచ్చు బెరుకులు లేకుండా ఉన్నట్లయితే. ఎన్ని రోజుల నారు నాటు వేయాలి అని అన్నప్పుడు దాదాపు 4 రోజుల లోపు నారు నాట్లు వేసుకోవాలి. అయితే వానాకాలంలో నారు 30 రోజుల వరకు ఆగాల్సిన అవసరం లేదు. మీరు సరైన ఎరువులు సేంద్రియ ఎరువులు వేసినట్లయితే దాదాపు 15 రోజులకే మరో నారు ఈతకొస్తుంది, బాగా పెరుగుతుంది. ఇలా త్వరగా నారు పెంచుకొని 15 నుంచి 25 రోజుల మధ్యకాలంలోనే మీరు నాట్లు వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల మీకు పిలకలు వేసే దశ స్వల్పకాల రకాల్లో కానీ, మధ్యకాల రకాల్లో కానీ, దీర్ఘకాల రకాల్లో కానీ పెరుగుతుందన్నమాట. ఏదైతే పిలకలు వేసే దశ నారుమల్లో మీరు త్వరగా వేస్తారో, నారుమల్లో మిగిలిన సమయము ఈ పిలకలు వేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. తద్వారా మీరు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు లేత నారు వేస్తారో, మీరు మామూలుగా 30 రోజుల నారు వేసిన దానికన్నా కొంచెం దూరంగా వేయాలి, ఎందుకంటే పిలకల సంఖ్య ఎక్కువగా వస్తుంది కాబట్టి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సస్యరక్షణ చేయడం వల్ల ప్రధాన పొలంలో సస్యరక్షణ చేసే అవసరం ఉండదు. ముఖ్యంగా స్టెమ్ బోరర్ కానీ, గాల్ మిర్చి కానీ, ఇట్లాంటి కొన్ని కాండం తులసి పురుగు కానీ, ఇట్లాంటి కొన్ని రకాల పురుగులకు నారుమల్లోనే సస్యరక్షణ చేసుకుంటే మీకు తక్కువ ఖర్చుతో మీకు ప్రధాన పొలంలో సస్యరక్షణ అవసరం లేకుండా ఉంటుందన్నమాట. నారు మనము పీకే ముందు 4-5 రోజుల ముందు 1 కేజీ కార్బోఫిరాన్ గుళికలు వేసుకున్నట్లయితే, నాటు వేసిన తర్వాత 1 నెల రోజుల వరకు అది ప్రొటెక్షన్ లాగా పురుగులు, ముఖ్యంగా కాండం తులసి పురుగు కానీ, ఈ ఉల్లికొడు కానీ రాకుండా కాపాడుతుంది. అదే కాకుండా మీరు నారుమడి మధ్యలో కూడా, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వర్మి కాంపోస్ట్ కానీ, లేదంటే పశువుల ఎరువు కానీ, తర్వాత ఈ గొర్రెరువు కానీ పొడి చేసుకొని రెండోసారి మీరు నారుమడిలో యూరియా వేసే టైంలో పలసగా చల్లుకున్నట్లయితే కూడా మీకు మల్చిలాగా పనిచేసి ఆరోగ్యవంతమైన నారు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత నారుమడిలో నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. మొలక మండకట్టి చల్లిన తర్వాత మొలక మునిగిపోకుండా మనము నీరు పెట్టుకోవాలి. అదేవిధంగా పెడుతూ తీస్తూ ఉండాలి, అంటే తడి నీరు పొడి నీరు అంటారు. అంటే మొదలు నీళ్లు పొద్దున పెట్టడం, సాయంత్రం తీసేయడం, లేదంటే సాయంత్రం పెట్టడం, పొద్దున తీసేయడం, ఇలా నారు పచ్చపడేంత వరకు మనం చేసుకోవాలి. ఇంకొకటి కలుపు యాజమాన్యం. నారుమడిలో కలుపు వచ్చే అవకాశం ఉంది. నారుమడిలో నారు పెరిగిన తర్వాత కూడా కలుపును కంట్రోల్ చేసే మందులు వచ్చాయి. అవి ముఖ్యంగా ఈ బిస్పైర్బ్యాక్ సోడియం కానీ, లేదంటే సైలోపా బ్యూటైల్ అనే మందు కానీ, ఏదో ఒక మందును స్ప్రే చేసుకొని నివారించుకోవచ్చు. ఈ మందులే కాకుండా కొన్ని కాంబినేషన్లు కూడా మందులు వచ్చాయి, ప్రైవేట్ కంపెనీస్ మందులు, ముఖ్యంగా వివాయా లాంటి మందులు, తర్వాత అసెట్, ఆల్మిక్స్, సాతి, ఇట్లా రకరకాల పేర్లతో ఈ పోస్ట్ ఎమర్జెన్సీ మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను మీరు పిచికారీ చేసుకొని నారుమడిలో ఈ కలుపు నివారణ నారు పెరిగిన తర్వాత కూడా చేసుకోవచ్చు. పచ్చబంగారంగా పిలువబడే ప్రధాన వాణిజ్య పంట పసుపు. పసుపును తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. సాధారణంగా పసుపును మే చివరి వారం నుంచి జూలై మొదటి పక్షం వరకు విత్తుకుంటారు. 7 నుంచి 9 నెలల పంటకాలం కలిగిన పసుపులో మొదటి 80 నుంచి 100 రోజులు కలుపు తీయడానికి కీలకమైనవి. పసుపులో రకరకాల కలుపు మొక్కలు మొలుస్తుంటాయి. చాలాసార్లు పసుపు మొలకెత్తక ముందే ఇవి మొలిచి సమస్యగా మారుతుంటాయి. పసుపులో కలుపు మొలవక ముందు, మొలిచాక వాడే కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. పసుపులో కలుపు నివారణ గురించి విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. మనకున్న
వాణిజ్య పంటల్లో పసుపు అనేది ప్రధానమైనటువంటి పంట ఒకటి. ఈ పసుపు అనేది దీర్ఘకాలిక పంట, దాదాపుగా 10 నెలల వరకు ఉంటుంది. కాబట్టి ఈ పసుపులో కలుపు యాజమాన్యం కూడా దీర్ఘకాలంగా ఉంటుంది. మనకి కలుపు తీయవలసినటువంటి కీలక సమయం చూసుకుంటే మొట్టమొదటి 3 నెలలు, 90 రోజుల వరకు కూడా కలుపు లేకుండా చేయవలసి ఉంటుంది. రెండవది ఏంటంటే పంట నష్టశాతం చూసుకుంటే 40 నుంచి 50% ఉంటుంది. రకరకాల కలుపును చూసుకుంటే ప్రత్యేకించి ఈ గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా, చిప్పెర కానివ్వండి, గరిక, తుంగ, అలాగే ఇంకా ఓద, నక్షత్ర గడ్డి ఇవన్నీ ఎక్కువగా వస్తాయి. వెడల్పాడాకు మొక్కలు చూసుకుంటే కనుక చెంచులాకు, అలాగే చేదరాశి కూర, అలాగే గురుగు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే అన్నిటికన్నా మనకి 2 రకాల పరిస్థితులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే పసుపును ప్యూర్ క్రాప్గా పెంచడం, రెండవది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి నిజామాబాద్లో అయితే మొక్కజొన్న ప్లస్ పసుపు కలిపి పెంచుతూ ఉంటారు. పసుపును ప్రత్యేకమైనటువంటి పంటగా వేసినప్పుడు ఏమవుతుందంటే పసుపు కొమ్ములు నాటిన వెంటనే అన్నిటికన్నా మంచి మందు ఏంటంటే ఆక్సిఫ్లోరోఫిన్ అనే మందు. అది మార్కెట్లో గోలు, గాలిగాను అటువంటి పేర్లతో దొరుకుతుంది. ఈ మందు ఎకరానికి 0.5 లీటర్ చొప్పున కలుపుకొని పసుపు కొమ్ము నాటిన వెంటనే మనం 200 లీటర్ నీటిలో కలుపుకుని పిచికారి చేసుకోవచ్చు. అలా కాకుండా పసుపు ప్లస్ మన మొక్కజొన్న కలిపి విత్తారనుకోండి, ఆ 2 పైర్లు కానీ కనుక వేసినప్పుడు మాత్రం ఈ పెండి మిథిలిన్ అనే మందు ఎకరానికి 1.3 లీటర్ల మందుని పసుపు కొమ్ము విత్తిన వెంటనే చేసుకుంటే సరిపోతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో రైతు సోదరులు ఏంటంటే పసుపు మొక్కజొన్న కలిపినప్పుడు మొక్కజొన్నకు సిఫార్సు చేసేటువంటి ఎట్రజిన్ అనే మందు వాడుతున్నారు. అది వాడటం వలన కొద్దిగా కొద్ది రోజులు పెరుగుదల, పసుపు యొక్క పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. సాధ్యమంతవరకు దానికి బదులుగా పెండి మిథిలిన్ అనే మందు వాడుకుంటేనే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే పసుపు మొలకెత్తడానికి 20 రోజుల వరకు కూడా సమయం పడుతుంది, కానీ కలుపు అనేది మాత్రం మనకు విత్తిన 3వ రోజు నుంచే వస్తుంది. ఈ కొన్ని సందర్భాల్లో పసుపు విత్తిన వెంటనే కనుక ఏదైనా కారణం చేత మనం కలుపు మందు కనుక మనం పిచికారీ చేయకపోతే 5-6 రోజు కల్లా కూడా విపరీతంగా కలుపు వస్తుంది. పసుపు కొమ్ము విత్తినటువంటి 15 రోజుల వరకు కూడా ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు పిచికారీ చేసుకోవచ్చు. అటు మొలిసిన కలుపుని, మొలవబోయే కలుపుని కూడా ఈ ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందుకి మనం కలుపు నిర్మూలించేటువంటి శక్తి ఉంది. కాబట్టి రైతు సోదరులు 15 రోజుల వరకు కూడా ఈ మందు తేమ ఉన్నప్పుడు చేసుకుంటే సరిపోతుంది. అయితే మొలిచిన తర్వాత మాత్రం మనం వాడటానికి కేవలం గడ్డిజాతి మొక్కలు నిర్మూలించడానికి మాత్రమే ప్రస్తుతం మనకు కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. ఒకటేంటంటే మనకి ఈ క్వైజలాఫ్ ఆపిత్తల్ అనే మందు అయితే 400 మిల్లీలీటర్లు, ప్రపా క్వైజాఫ్ ఆప్ అనే మందు అయితే 250 మిల్లీలీటర్లు మనం కనుక పిచికారీ చేసుకుంటే పసుపుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పసుపులో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్క, గడ్డిజాతి మొక్కలను నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంది. అయితే చాలామంది రైతు సోదరులు తెలియక వేరే రకమైన మందులు వెడల్పాడాకు మొక్కలను కంట్రోల్ చేయడానికి వాడుతున్నారు. అలా వాడటానికి మనకు వాడినప్పుడు పసుపు దెబ్బతింటానికి అవకాశం ఉంది. కేవలం మీరు ఏదైనా వెడల్పాటాకు మొక్కలు కానీ ఏదైనా కంట్రోల్ చేయదలుచుకున్నప్పుడు మాత్రం నాజిల్కి డోమ్ పెట్టి జాగ్రత్తగా పడకుండా చేసుకుంటే మాత్రమే మనం ఈ గ్రామాకు పెరాక్వాట్ లాంటి మందులు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతకుమించి మాత్రం ప్రస్తుతానికి తుంగ, వెడల్పాటాకు మొక్కలను కంట్రోల్ చేసుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో మందులు అందుబాటులో లేవు. ఇది మనం పసుపులో చేయవలసినటువంటి కలుపు యాజమాన్యం. ప్రస్తుత వాతావరణం అటు వ్యవసాయానికే కాదు ఇటు ఆక్వా పరిశ్రమకు చెటిలతరంగా మారింది. నీటిలో పెరిగే జీవులకు ఈ మార్పులతో సంబంధం ఏముంటుందిలే అనుకుంటున్నారు కదూ? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చేపలు, రొయ్యలు శీతల రక్తజీవులు. మారుతున్న వాతావరణం వాటి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. కొద్దిసేపు ఎండ, మరికొద్దిసేపు వాన, ఇలా హఠాత్తుగా మారుతున్న వాతావరణంలో చేపల చెరువుల్లోని నీటి గుణగణాలు మారుతుంటాయి. దీంతో చేపలు ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంటుంది. ఫలితంగా చేపలు వ్యాధులకు లోనవుతాయి. అందువల్ల మారుతున్న వాతావరణంలో చేపల చెరువుల్లో కొద్దిపాటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. చేపల చెరువులు ఎక్కువగా ఈ వాతావరణాన్ని బట్టి మనం ఇప్పుడు జరుగుతున్నది కానీ చూసినట్లయితే ముఖ్యంగా మనకేంటంటే ఎండ ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి, ఆ తర్వాత మనకి ఒకేసారి మన వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ విధంగా గుబులు వాతావరణం అనేది మనకి ముఖ్యంగా చూస్తున్నాం. ఈ వాతావరణ సమస్య ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఈ చేపల చెరువుల్లో ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. మనం దీనే డిఓ డిప్లిషన్ అంటాము. అమ్మోనియా లెవెల్స్ ఒకటి పెరుగుతున్నాయి. పిహెచ్ అనేది కూడా మనకి అధికంగా ఉంది. అది మరలా కొద్దిగా తగ్గడం కూడా జరుగుతుంది. ఎక్కువగా అధిక పిహెచ్లు కూడా చూస్తున్నాం. వీటితో పాటు మేము చూసింది ఏంటంటే ఎక్కువగా చేపలు కూడా చనిపోవడం జరుగుతుంది. వ్యాధులు కానీ చూసినట్లయితే మనకి ఈ బ్యాక్టీరియా వ్యాధి, ఈ రెడ్ డిసీజ్ ఎక్కువగా ఉంటుంది, ఎర్ర తెగులు అంటాము.
అదేవిధంగా మనకి ఏంటంటే శంకుజలగ పేను ఇవైతే సాధారణంగా ఎప్పుడు కనిపిస్తున్నాయి. అయితే మనకి ఈ వాతావరణ పరిస్థితులు ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ తగ్గడం, అమ్మోనియా పెరగడం, దీనివల్ల ఈ డిసీజ్తో ఉన్న చేపలు ఉన్నాయో అవి ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. ఒకేసారి కానీ మనం చేపలు ఎక్కువ సంఖ్యలో మన చెరువులు చనిపోతున్నాయంటే మన నీటి నాణ్యత లోపం. ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే మనకు ఎక్కువగా మనం ఈ ఆక్సిజన్ అనేది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం ఏంటంటే 5 PPM కంటే ఎక్కువ ఉండాలి ఉదయాన్ని. అందుకేంటంటే ఈ చేపల చెరువుల్లో రాత్రి నుంచి ఉదయం వరకు కూడా మనం రీసర్క్యులేట్ చేసిన పంపుతోటే రీసర్క్యులేట్ చేయడం. మనకు ఒకవేళ ఏరేటర్లు అందుబాటులో ఉంటే ఏరేటర్లను అమర్చుకొని మనం ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవడం అనేది ముఖ్యంగా చేయాల్సిన పని. దాంతోపాటు అంటే మనకి అమ్మోనియాని గమనించి ఎప్పుడైతే అమ్మోనియా అయితే ఉందో 0.5 కంటే తక్కువ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉందని చూసినట్లంటే అటువంటి చెరువుల్లో మనం ఈ వాతావరణం ఎప్పుడైతే వర్షం పడుతుందో ఇటువంటి టైంలో మనం సాయంత్రం పూట జియలేట్ ఎకరానికి ఇంచుమించు 10 kg చొప్పున చల్లుకోవాలి. దాంతోపాటుగా మనకి అంటే యొక్క సంబంధించిన పౌడర్ అవుతుంది, దాన్ని ఎకరానికి 100 గ్రాములు కలుపుకొని సాయంత్రంగా జల్లినట్లయితే చాలా వరకు మనకి అమ్మోనియాని తగ్గించవచ్చు. దాని తర్వాత ఏంటంటే మనం తొందరపడి ఏ రసాయనాలు జల్లొద్దు. మనం ఎప్పుడైతే చేపలు చనిపోతున్నాయో వాటికి ఏంటంటే మనం ఈ శానిటైజర్స్ ఎక్కువ జల్లుతుంటాం. ఆ విధంగా ఏవిధి కూడా జల్లవచ్చు. మనకి ఎప్పుడైతే మన జిగురు ఎక్కువ ఉంది లేకపోతే మనకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు అగ్రికల్చర్ లైమ్ ఇంచుమించు 30 kg ఎకరానికి ఉదయం పూట జల్లుకోవాలి. వర్షం పడినప్పుడు కంపల్సరీగా మనం 30 kg ఎకరానికి మనం చల్లుకోవాలి. తర్వాత మనం ఎప్పుడైతే మనకి ఈ శంకుజలగ కానీ లేదా మనకు పేను ఇటువంటి ఉన్నాయని తెలుస్తున్నప్పుడు శంకుజలగ అలాగే తిత్తులు తగ్గడానికి మనకు సాధారణ ఉప్పు ఎకరానికి ఇంచుమించు 30 kg చొప్పున చల్లుకోవడం. ఆ తర్వాత మనకి పొటాషియం పెర్మాంగనేట్ని తీసుకుని దాన్ని ఇంచుమించు ఎకరానికి 1 kg వరకు కూడా మనం తెల్లవారుజాము టైంలో కానీ మనం జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ బాహ్య పరిణజములు తగ్గించు. అదేవిధంగా మనం ఆక్సిజన్ పెంచవచ్చు, అలాగే బ్యాక్టీరియా లెవెల్స్ కూడా తగ్గించవచ్చు. ఎప్పుడైతే మనకి చేపలు చనిపోతున్నాయో వాటిని తీసుకెళ్ళి పరీక్ష చేయించిన తర్వాతే మన నీటి క్వాలిటీని కూడా చూసుకుని మనం వ్యాధి నిర్ధారణ చేసి దానికి ఒకవేళ బ్యాక్టీరియా తెగులుంది, రెడ్ తెగులుంది అని కానీ గుర్తించినట్లయితే అప్పుడే మనం యాంటీబయాటిక్ అనేది వాడడం మొదలు పెట్టాలి. రెడ్ డిసీజ్కు మామూలుగా అయితే మనం ఆక్సిటెట్రాసైక్లిన్ సరిపోతుంది, అది లేదంటే మనకి ఎండ్రోఫ్లాక్సన్ దేన్నో ఒక నాన్ని తీసుకుని మనం ఇంచుమించు మనం చేపల యొక్క బరువుని మనం చూసుకొని దాన్ని బట్టి మనం మేతలో పూర్తిగా 5 రోజులు ఇవ్వాలి. 5 రోజులు అయిన తర్వాత మనం తగ్గిపోతే అప్పుడు మనం మానేయచ్చు. అప్పటికి కూడా మనకి ఇంకొక దాంట్లో కానీ మనకి ఇంకా చేపలు కానీ చనిపడితే 2-3 అలాగా మనం దాన్ని 7 రోజుల వరకు కూడా అదే మోతాదుని మనం కంటిన్యూ చేసుకుంటూ మ్యాక్సిమం మనం 10 రోజుల కంటే ఎక్కువ వాడద్దు ఈ యాంటీబయాటిక్ అనేది. వాడిన తర్వాత వ్యాధులన్నీ తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే మన శంకుజలగాన్ని కానీ గమనించినట్లయితే మాత్రం మనం ఈ పొటాషియం పెర్మాంగనేట్ వాడుకోవాలి. అది కాకుండా మనం ఎప్పుడైతే నీటి నాణ్యతను చూసుకొని ఆ తర్వాత మనకి పేను కానీ శంకుజలగాని ఉంటే మిగతా రసాయనాలు ఏమైనా సరే డెల్టా మిత్రం అన్నీ కూడా మన ఆక్సిజన్ శాతాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం పగల ఎండ వచ్చినప్పుడు మాత్రమే వాడుకోవాలి. వాతావరణంలో మనకి ఏ చెరువులు అయితే మనకి పట్టుబడి దశకు వచ్చి మనకి ఇంచుమించు 2.5 టన్నుల కంటే ఎక్కువ కానీ మన ఎకరానికి కానీ మనం సరుకున్నదంటే అటువంటి చెరువుల్లో మాత్రం తప్పనిసరిగా ఈ రాత్రిపూట మన ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవడం, అదేవిధంగా మన దగ్గర పొటాషియం పెర్మాంగనేట్ని దగ్గరగా పెట్టుకుని ఎప్పుడైతే మనం ఉదయం పూట కానీ మనం ఎక్కువగా చేపలు ఉపరితలంలో తిరుగుతాయని తీసుకుంటే ఆక్సిజన్ పౌడర్ని కానీ లేదా పొటాషియం పెర్మాంగనేట్ కానీ ఎకరానికి ఇంచుమించు 1 kg ద్వారా చల్లుకొని మనం వాటికి ఒత్తిడి చేయకుండా చూసుకోవాలి. దీంతోపాటుగా మనం ఏంటంటే మన చెరువు దగ్గర తప్పనిసరిగా మనకు ఆక్సిజన్ కిట్ని పెట్టుకుని దాన్ని ఉదయాన్నే 5 నుంచి 6 గంటల లోపు ఒక నీటి యొక్క శాంపిల్ని తీసి అందులో మనం ఆక్సిజన్ శాతాన్ని కొలిచి చాలా సింపుల్గా చేయొచ్చు. దానికి మనం 5 PPM ఉండేట్లు కానీ మనం చూసినట్లయితే ఆ చెరువునంతా కూడా మనం మిగతా అవి డిసీజ్ అవి కూడా రాకుండా మనం మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఉదయం చూసినప్పుడు 5 PPM కూడా తగ్గిందో ఆ రోజు వాతావరణం కానీ మేఘవృతం ఉదయం వర్షం కానీ పడినట్లయితే ఆ రోజు రాత్రి నుంచి కూడా మనం ముందుగానే మనం ఆక్సిజన్ పెంపొందించడానికి ఏరేటర్లను వాడడం లేదంటే మనకి ఏరే పంప్ సర్క్యులేషన్ పెట్టుకోవడం చేసుకోవాలి. విధంగా ముందు నుంచే మనం ఏంటంటే మన చేపలన్నీ ఉపరితలానికి వచ్చిన తర్వాత మనం దానికి ఏదో ఒక రసాయనం కొట్టడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఈ వాతావరణాన్ని చూసుకొని ఈ సమయంలో మనం అదొకటి చూసుకోవడం. వెంటనే మనం అమ్మోనియా అనేది మనం ఏమనుకుంటామంటే జిగలేట్ ఈ రోజు కొట్టాం కనుక రేపు ఎల్లుండి వారం రోజులు పనిచేస్తుంది, అలా కాదు. మనకు అమ్మోనియా సాధన తగ్గించడానికి ఈ రోజు కానీ జిగలేట్ కొడితే మరలా కొట్టిన తర్వాత ఆ మరునాడు మళ్ళీ మనం అమ్మోనియాని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు కానీ మరలా మన అమ్మోనియా ఉందంటే మనం కొట్టిన డోస్ కాకుండా మరలా ఇంకో డోస్ అనేది కొట్టడం, అంటే మనకు అమ్మోనియా ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అప్పుడు మనం మేత యాజమాన్యం మేతలు కానీ ఎక్కువగా వెళ్తుంటే మేతను తగ్గించుకోవడం. ఈ సమయంలో ఏమవుద్దంటే మనకి ఈ ఇటువంటి వాతావరణంలో మేతలు తినడం తగ్గుతుంది కానీ మేత యజమాని తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైతే మేతలు తింటున్న తగ్గుతుందో తగ్గించుకోవాలి. తర్వాత మనకు ఇంకా అవసరమైతే మనకు వారానికి ఒకసారి మేత పూర్తిగా మానివేయాలి. మనం నీటి యొక్క రంగును చూసుకొని మన నీటిలో కానీ ఆకుపచ్చ రంగు కానీ ప్లాంక్టన్ కానీ బాగా ఉందనుకుంటే మాత్రం అప్పుడు మనం తప్పనిసరిగా అన్ని చెరువుల్లో కూడా మన ఈ చేపల చెరువుల్లో ఒకరోజు పూర్తిగా మేతను మానేస్తే అవి సహజ ఆహారాన్ని తిని వాటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అంతాయి. అలాగే మనం ఏంటంటే ఈ వాతావరణాన్ని చూసుకొని మనం మేత యాజమాన్యం పాటించడం, అలాగే నీటి నాణ్యత యాజమాన్యం కానీ పాటించినట్లయితే మనం తప్పనిసరిగా ఈ వాతావరణంలో మనకు మన చేపలు మరణాలకు గురి కాకుండా మనం కాపాడవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వానాకాలం సీజన్ మొదలయ్యి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు పనులు ఆశించినట్లుగా ముందుకు సాగక కర్షకులు కలవరపడుతున్నారు. ఈ సీజన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినా తమ ప్రాంతంలో మాత్రం కురవాల్సిన దానికన్నా తక్కువే పడిందంటూ రైతులు చెబుతున్నారు. దీంతో వేసిన పత్తి పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు రెయిన్ పైపుల్ని ఉపయోగిస్తున్నారు. పత్తి విత్తనాలు నాటినాము, 10 రోజులు అవుతుంది విత్తనాలు నాటి, ఎండలు బాగా కొడుతున్నాయి. మొన్న 4 రోజుల క్రితం కురిసిన వర్షానికి తడిపొడి పదనాయి, విత్తనాలు ఇట్లా ఉబ్బి నామం చేసి ఉన్నాయి. అవి విత్తనాలు బయటికి వెళ్లకుండా పక్కు కట్టి అట్లనే ఉండిపోయింది. అది దానికి వాటర్ అవసరం కాబట్టి వర్షం పడతలేదు మాకు. వర్షం పడక ఈ రెయిన్ పైపుల ద్వారా మేము ఈ విత్తనాలను కాపాడుకోవాలని బావిలో ఉన్న వాటర్తోని ఇవి రెయిన్ పైపులతోని వాటర్ పెట్టి విత్తనాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ సంవత్సరం వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ముందస్తు వర్షపాతం ఉన్నదని చెప్పడంతో మేము దుక్కులన్నీ ముందుగానే పొతం చేసుకొని రోహిణిలో విత్తనాలు పెట్టుకోవడం జరిగింది. ఆ విత్తనాలు పెట్టడంతోనే ఆ ఋతుపవనాలు వెనుకకు పోయి మా కరీంనగర్ జిల్లాలో లోటు వర్షపాతమే నమోదైంది 18%. మరి ఎట్లయితే మేము విత్తనాలు బతికించుకుంటామనే ఆలోచనతో ఈ యొక్క స్ప్రింక్లర్ పైపులు అంటే మన రెయిన్ పైపులు మహారాష్ట్రలో విజిట్ చేసినప్పుడు చూసాము. వాటిని తీసుకొచ్చి 6 ఎకరాలు 3 రోజులు రోజు 2 ఎకరాలు 2 ఎకరాలు తడిపినాము. జిల్లాలోని గోపాల్పూర్కు చెందిన రైతులు పత్తి పంటను కాపాడుకునేందుకు రెయిన్ పైపులను వినియోగంలోకి తెచ్చారు. ఇప్పటికే మహారాష్ట్రలో రైతులు వాడుతూ సత్ఫలితాలు సాధించారని, వారి నుంచి వివరాలు సేకరించి రెయిన్ పైపులతో పత్తి చేలో నీటి తడులు అందిస్తున్నామని చెబుతున్నారు. నేను ఈ సంవత్సరం 6 నుంచి 7 ఎకరాల మధ్యలో పత్తి సాగు చేసిన. ఫస్ట్ వర్షాలు బాగున్నాయి అనుకొని తొలకరిలోనే వర్చగొట్టినా కానీ పడలేదు. నేను జూన్ 10వ తారీఖు నాడు 10-12 తారీఖు నాడు విత్తనాలు నాటినాక 18వ తారీఖు నాడు లైట్గా వర్షం పడ్డది మాకు. దాంతో ఏంటంటే 1 ఇంచు నుంచి 1.5 ఇంచు వరకే పదనైంది. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత వర్షం లేదు కాబట్టి నాకు విత్తులు పోతాయి, మళ్ళీ దున్ని పెట్టాలంటే మళ్ళీ 25-30 వేల ఖర్చు అవుతుందని చెప్పి నేను ఏం చేసిన అంటే కొత్త టెక్నాలజీ అంటే మహారాష్ట్ర రైతులు ఎక్కువ విరివిగా వాడతారు ఇవి రెయిన్ పైపుల సిస్టమ్ నేను తీసుకొచ్చి స్ప్రింక్లర్ పైపులకు నేను హోల్స్ వేసుకొని గ్రోమర్ టేకప్లు పెట్టి 1 గంటకు 1 ఎకరం చొప్పున 3 రోజుల లోపల మొత్తం నేను ఇది తడి తింపుకున్నా. నాకు ఎట్టెట్లా నీళ్ళు పెట్టుకుంటే పోయినా అట్లట్లా, ఎందుకంటే గింజలు ఆ చిన్న వర్షానికి మొలక గేవ్ చేసి బయటకు వచ్చింది. దాని తర్వాత ఎండలు ఎక్కువ పెట్టేసరికి నాకు ఎక్కడ దిక్కుదోసిన స్థితిలో ఈ టెక్నాలజీ వాడి ఈ రెయిన్ పైప్ టెక్నాలజీ అనేది చాలా యూజ్గా ఉంది. దీన్ని కొద్దిగా స్ప్రింక్లర్లు రైతులకు సబ్సిడీలు ఇస్తే దానికి ఈ రెయిన్ పైపులు ఎంత పెద్ద కాస్ట్ కూడా కాదు. 800 ఒక 100 మీటర్ల బెండలు మనం ఒక అట్లాంటివి ఒక 4 తెచ్చుకుంటే మనం ఒక ఎకరానికి సరిపోయేటట్టు 60 మీటర్ల డెప్త్కు కట్ చేసుకొని మనం చేసుకుంటే ఇది చాలా ఉపయోగంగా ఉంది. ప్రభుత్వం రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలను అందిస్తే వర్షాభావ పరిస్థితుల్లో అక్కరకొస్తాయని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.